అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణం అమలు చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి తిరుపతి రావు డిమాండ్ చేశారు. కాకినాడ వెంకటరత్నాపురంలో గల గాంధీ భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా సమావేశం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా అసోసియేషన్ నాయకులు కె పాల్, కొల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రావు ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డి రాంబాబు, వైకే రాజు, కె చంద్రశేఖర్, మోహన్ ప్రసాద్, బాకీరాజు, సిపిఐ నాయకులు తోకల్ ప్రసాద్, బోడకొండ కస్టమర్ ఏజెంట్లు పాల్గొన్నారు. చూసి సందర్భాన్ని చూసి ఏ రకమైనటువంటి పోరాటాన్ని మనం చేస్తే ముందుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ముప్పాల్ గారికి ఒకసారి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ దాంట్లో భాగంగా కనీసం పాలకులు ప్రజల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ టైంలో అయినా ఈ ప్రజల యొక్క అవసరాలు పాలకులకు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో అన్న మన బాధల్ని మన కష్టాలను ఇంకా ఈ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి 10 లక్షల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల యొక్క బాధల్ని ఆ కుటుంబాలకు కూడా ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు మీకు కూడా అవసరం అవుతాయని గుర్తు చేసే దిశలో ఆ క్రమంలో ముందుకు పోతే మన పోరాటంలో మనం కొంత సాధించగలుగుతామనే ఆలోచనతో ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో రోజు ఒక నియోజకవర్గం లెక్కన జిల్లాలో బాధితులతో రిలే నిరాహార దీక్షలు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర అసోసియేషన్గా మేము తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా 18వ తేదీ నాడు జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరినీ కలుపుకొని ఒక ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టి మన బాధల్ని కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసినటువంటి మోసానికి బలైపోయి పాలకులు 9 సంవత్సరాల నుంచి మాటలు చెబుతున్నారు కానీ దీనికి సంపూర్ణమైనటువంటి పరిష్కారం చూపించలేకపోతున్నారు. ఇంకా ఎప్పటికీ సమస్య పరిష్కారం అయిందనేటువంటి ఆలోచనలో మదన పడుతూ ఆరోగ్యరీత్యా కావచ్చు ఆలోచన రీత్యా కావచ్చు కృంగిపుసిచ్చిపోయిన చనిపోయినటువంటి కుటుంబాలకి ఆనాడుకు జగన్మోహన్ రెడ్డి గారు మన శిబిరానికి వచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 5 లక్షలు కాదు నేను వస్తే 10 లక్షలు ఇస్తాను చనిపోయిన కుటుంబాలకు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చమని చెబుతూ ఆ డిమాండ్తో 28-29 తేదీలో రాష్ట్రంలో చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలతో విజయవాడలో 30 గంటల దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అసోసియేషన్గా మనం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలని సక్సెస్ చేసేదానికోసం బాధితులందరినీ సమైక్యం చేసి వాళ్ళందరితో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ఏదేమైనా అగ్రిగోల్డ్ బాధితులకు చివరి పైస వచ్చేంత వరకు మనం పోరాటాన్ని సాధించాలనే క్రమంలో ఈరోజు కాకినాడలో ఈ జిల్లా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలు